కోవిడ్ బారి నుంచి మంత్రి కేటీఆర్ కోలుకోవడంతో దమ్మన్నపేట తెరాస నాయకులు మొక్కుల చెల్లింపుకు బయలుదేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండలం దమ్మన్నపేట గ్రామ తెరాస నాయకులు కరోనా బారి నుంచి మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మొక్కినట్టు తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి ముడుపు సమర్పించేందుకు బైకులపై బయలుదేరారు. కార్యక్రమంలో తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు వేణుగోపాలాచారి, తెరాస మండల అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సిరిగిరి లక్ష్మి, ఎంపీటీసీ కవిత, అంబర్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, చంద్రమౌళి, లక్కిరెడ్డి, కమలాకర్ రెడ్డి, గంధాడపు రాజు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు గంభీరవపేట మండలం దమ్మన్నపేట గ్రామ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గతంలో కేటీఆర్ గారికి కాలుకు దెబ్బ తగిలి అలాగే కరోనా వచ్చి వారు కోలుకోవాలని వచ్చిన సందర్భంలో వీళ్ళు యాదగిరిగుట్ట వస్తామని ముడుపు కట్టడం జరిగింది. అందులో భాగంగా వారు ఆరోగ్యంగా సురక్షితంగా తగ్గి మంచిగా ప్రజలకు సేవ చేస్తున్న సందర్భంలో కేటీఆర్ గారు వారి సందర్భంలో మీరందరూ కూడా ఈరోజు ముడుపు చెల్లించడానికి గంభీరవపేట మండల పక్షాన దమ్మన్నపేట గ్రామ విలేజ్ నుండి ఈరోజు యాదగిరిగుట్ట బైక్ ర్యాలీలో బయలుదేరడం జరిగింది. వారికి సహకరించిన సీనన్న గారు మరియు మండల పార్టీ అధ్యక్షుడు అందరికీ కూడా వారి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ వీరు క్షేమంగా వెళ్ళి రావాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తప్పకుండా కేటీఆర్ గారు ఆరోగ్యాలతో బాగుండాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దమ్మన్నపేట గ్రామ వాసులకు దమ్మన్నపేట కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దమ్మన్నపేట గ్రామం నుండి యాదగిరిగుట్టకు గారి కాలు ప్యాచ్ రావడం, కరోనా రావడం జరిగింది. దానికి దమ్మన్నపేట గ్రామంలో మేము ముడుపు కట్టాము అందరం కలిసి. కట్టిన దాన్ని మొక్కు చెల్లించుకోవడానికి యాదగిరిగుట్ట పోయి ఈరోజు మొక్కు చెల్లించుకోవడం ఒక 20 బైకులతో 50 మంది యువత బయలుదేరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని రావడానికి బయలుదేరుతున్నాము. జై కేసీఆర్.